ఎగ్జాంపుల్ నేను చెప్తా మనకి ఈ మధ్యన వెబ్ సిరీస్ చూడడం బాగా అలవాటు పడ్డాం కదా రెక్కీ తర్వాత సుజల్ ఈ రెండు వెబ్ సిరీస్ నచ్చిన ప్రతి ఓడికి అంతకు మించి ఈ సినిమా నొస్తుంది ఇదైతే నేను డ్యామ్ షూర్ చెప్తున్నా ఎందుకంటే మనకి వెబ్ సిరీస్ ఈ మధ్యన హైదరాబాద్ స్టోరీస్ ఏదో వచ్చింది అందులో పెద్ద పెద్ద క్యాస్టింగ్ ఉంది కానీ నేను రోజుకు ఒక ఎపిసోడ్ చూద్దానికి కూడా కొన్ని ఎపిసోడ్లు నేను చూడలే అభి మీద వీళ్ళందరి మీద అభిమానంతో చూద్దాం అనుకున్నాను కానీ నాకు ఎక్కలేదు కానీ రెక్కీ లాంటి వెబ్ సిరీస్ మేము 9 o'clock స్టార్ట్ చేసి అది కంప్లీట్ అయిన 7 ఎపిసోడ్లు మేము చూసాం తర్వాత సుజల్ కూడా 8 ఎపిసోడ్లు అయితే ఇంక 8 ఉన్నాయి ఆ 8 ఎపిసోడ్లు కూడా ఎర్లీ మార్నింగ్ 3 వరకు చూసాం అంటే క్రైమ్ జోనర్ ఒక్క నిమిషం భయ్యా నేను క్రైమ్ జోనర్ ఇష్టపడే ప్రతి ఓడికి ఈ సినిమా నచ్చుతుందని చెప్పడం కోసం నేను ఇన్ని ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సి వస్తుంది రవితేజ గారి నుంచి మీరు కావాల్సిన ఈడియట్ లాంటి సినిమాను అమ్మ నాన్న తమ్మనమ్మాయి లాంటి సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్ కాకుండా ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్టోరీ ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మనకి ఎవడైనా చచ్చిపోతే మనం ఎంజాయ్ చేస్తామేమో కానీ మన ఫ్యామిలీ లేవని జరిగితే చాలా దారుణాలు ఉంటాయి కదా అలాంటిది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక సీరియస్ గా ఒక ఇన్వెస్టిగేషన్ మీద వెళ్తున్నేటప్పుడు అది చాలా ఉత్తమమైన సినిమా ప్రతి వాడు సినిమా చూడండి ఎస్పెషల్లీ కలెక్టర్లు పోలీస్ ఆఫీసర్లు ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాను చూడండి ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎంత చక్కగా ఉండి ఎంత వాళ్ళ బాధ్యత కనుక పనిచేస్తే సొసైటీ బాగుంటుంది ఇక్కడ గంధపు చెక్కల స్మగ్లింగ్ మీద తీశారు చాలామంది పుష్పలాగా ఉందంటే పుష్పలాగా కాదు పుష్ప అనేది స్మగ్లర్ల పాయింట్ ఆఫ్ లో సినిమా ఉంటే ఇది ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ సినిమా ఉంది దానికి దీనికి చాలా తేడా ఉంది బాగులేదు అంటే వాళ్ళకి రవితేజ గారి పాత సినిమాలు ఈడియట్ కానీ అమ్మ నాన్న తమిళమ్మాయి కానీ ఇలాంటి సినిమాలు యూట్యూబ్లో ఉంటాయి మనం ఎప్పుడైనా ఓపెన్ చేసుకొని చూడవచ్చు అని వాళ్ళకి తెలియకపోవచ్చు మేబీ మళ్ళీ వాళ్ళు చూసుకోండి ఎందుకంటే ఇది కొత్తగా ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన సినిమా సో ప్రతి ఓడు ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూడండి తర్వాత ఫోటోగ్రఫీ కానీ ఫైట్స్ కానీ ఫైట్స్ చాలా కొత్తగా ఉన్నాయి తర్వాత ఆర్ఆర్ బాగుంది రవితేజ గారి డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది భయ ఏం చెప్పాలి భయ సినిమా గురించి భయ నిజంగా రాజా అంటే మాస్ మహారాజే చాలా బాగుంది మంచి ఎంటర్టైన్మెంట్ సో ఇటువంటికి ఏంటంటే మనం కిలాడి అని ఇటువరకు క్రాక్ అని ఎన్నో సినిమాలు చూసాం మాస్ మహారాజాది సో ఇటు ఇది ఈ సినిమాలో రవితేజ గారికి ఇది వన్ ఆఫ్ ది బ్లాక్ బాస్టర్ అనమాట నిజంగా నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది మంచి ఎంటర్టైన్మెంట్ సో ఎవరు మిస్ అవ్వద్దు హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ ప్రతిదీ సో ప్రతిదీ నాకు నచ్చింది ఎవరు మిస్ అవ్వద్దు ఫెంటాస్టిక్గా ఉంది ఇంకా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ బీజిఎం కానీ ప్రతిదీ ఏమాత్రం తగ్గలేదు నాకైతే నచ్చింది ఎవరు మిస్ అవ్వద్దు మంచి ఎంటర్టైన్మెంట్ సో ఇందులో వచ్చేసరికి ఐటమ్ సాంగ్ భయ్య ఐటమ్ సాంగ్ ఫెంటాస్టిక్గా చేసింది ఆ అమ్మాయి ఎవరో పేరు కూడా నాకు ఐడియా లేదు సో నాకైతే నచ్చింది అదే సంథింగ్ ఏదో వేణుగారు యాక్టింగ్ నిజంగా చించేశాడు మామూలుగా లేదు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రతిదీ నాకు నచ్చింది సో ప్రతి ఒక్కడు ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలనే చదువుతాడు సో ఈయన అయ్యాడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే పోలీసులు ఎవరు ఏం చేయట్లేదు సో రౌతేజ గారు కష్టపడి చదువుకొని గవర్నమెంట్ జాబ్ అయ్యి నిజంగా మంచి ఇన్స్పిరేషన్ సో చట్టం తన పని చేసుకెళ్ళిపోతుంది అందరూ అంటూ ఉంటారు కదా సో అది ఎంతవరకు ఎంతమంది పాటిస్తున్నారో తెలియదు కానీ ఈ సినిమాలో ఇతను యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్గా నిజంగా చాలా పాటించాడు సో ఎవరు మిస్ అవ్వద్దు మంచి ఎంటర్టైన్మెంట్ ఇందులో పవిత్ర లోకేష్ గారు కూడా ఉన్నారు వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే చాలు హై డార్లింగ్స్ రామారావు ఆన్ డ్యూటీ సినిమా చూడడం జరిగింది రవితేజ గారి క్యారెక్టరైజేషన్కి నేను రామారావు డ్యూటీ అనగానే పోలీస్ క్యారెక్టర్ చేస్తాడేమో సంథింగ్ ఏదో ఉంటుంది అనుకున్నాను కాకపోతే డిఫరెంట్గా ఉంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవాడు ఓన్లీ తన జాబ్ కాకుండా ఏ జాబ్ అయినా అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే పోలీసే కాదు ఎంఆర్ఓఏ కాదు వాట్ ఎవర్ ఏజ్ చేసినా సరే దానికి కరెక్ట్గా 100% వర్క్ చేయాలి ఒక మనిషిగా అండ్ తన ధర్మాన్ని నిర్వర్తించాలి అన్న కాన్సెప్ట్ మీద రామారావు అండ్ డ్యూటీ సినిమా తీశారు ఓవరాల్గా చాలా బాగుంది వేణుగారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉంది ఇందులో ఎప్పుడు కామెడీ లేదా విలన్గా చూద్దాం అనుకున్నా నేను విలన్ ఎక్స్పెక్ట్ చేశాను వేణుగారిని బట్ కామెడీ కాదు విలన్ కాదు డిఫరెంట్గా ఉన్నాడు ఓవరాల్గా సినిమా చూడవచ్చు అందరూ చాలా బాగుంది అండ్ ఫైట్స్ చాలా బాగున్నాయి ఇందులో సినిమాలో డైరెక్షన్ వైజ్ కూడా స్క్రీన్ ప్లే వైజ్ కూడా చాలా బాగుంది ఎవడు విలన్ అనేది లాస్ట్ వరకు చాలా సస్పెన్సిబుల్గా తీసుకెళ్లాడు సినిమాని ఓవరాల్గా సినిమా చాలా బాగుంది నైస్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి అండ్ లొకేషన్ పరంగా కూడా చాలా బాగా తీసుకెళ్లాడు ఒక మ్యూజిక్ సాంగ్స్ కూడా లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఓవరాల్గా సినిమా చాలా బాగుందండి చూడవచ్చు అందరూ చూడొచ్చు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పుడే రామారావు అని డ్యూటీ చూశాను చాలా వండర్ఫుల్గా ఉంది సో రామారావు అని డ్యూటీ అంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్గా రవితేజ గారిని తీసుకున్నారు చాలా వండర్ఫుల్ వేసింది సో ఇక్కడ మెయిన్ అంశంలో ఆ డైరెక్టర్ గారు ప్రే
ప్రేక్షకుని ఎలా ప్రేక్షకుని ఎలా తెర మీదకి తీసుకెళ్లాలి అనేది నేను సీట్ లో ఉన్న గమనించిన అంశం. డైరెక్టర్ గారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సినిమా ఇస్ వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ అనే సందేహం లేదు. తర్వాత రవితేజ గారు వన్ మ్యాన్ ఆర్మీ షో అనే ఒక విభాగాలు ఉన్నాయి. ఆ రవితేజ గారి బ్యాక్ అంటే రవితేజ గారిలో కొన్ని ఎలిమెంట్స్ చూశాను నేను. అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఆ రూపురేఖలు ఉన్నాయో కొన్ని ఎలిమెంట్స్ కొత్త ఎలిమెంట్స్ చూశాను ఇక్కడ చిత్రంలో. సో అందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత కొన్ని సాంగ్స్ మాత్రం తీసిన విధానం రవితేజ గారి మాస్ యూత్ నుంచి మాస్కి వెళ్ళినటువంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉండే కొన్ని రోజులు. సో ఆ ఎంటర్టైన్మెంట్ ని ఎలా ఇవ్వాలనేది ఆ జోషిని మళ్ళీ తీసుకొచ్చారు రవితేజ గారు. ఆ సాంగ్స్ కానీ ఉన్నటువంటి పైస్ ఎక్కున్నేస్తున్నాడు నేను తెలియలేదు. ఆ డైరెక్టర్ గారికి అంటే రవితేజ గారు కొత్త వాళ్ళకి అవకాశం మొదటి పాత్ర వహిస్తారు. అందుకే నేను రవితేజ గారిని మాస్ మహారాజు మనసున్న మహారాజు అని రెండు విభాగాలుగా అంటున్నాను. సో ఇక్కడ హీరోయిన్లు గారు చేసిన విభాగాలు కూడా వండర్ఫుల్. ఇక్కడ కుమ్మేశాడు రవితేజ గారి బ్లాక్ బస్టర్ ఇంకా సన్యాహం అనేది వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సాంగ్స్ కానీ లొకేషన్స్ కానీ ఫైట్స్ కానీ ఇక్కడ కుమ్మేశాడు పెట్టాడు అంతే తిరగలేదు. రామారావు అండ్ డ్యూటీ అన్న ఒక మ్యాసివ్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే చాలా బాగుంది. మీరు ఒకటే చెప్తున్నా రామారావు అండ్ డ్యూటీ డూ టూ వచ్చి చూడాలి సినిమా. ఎందుకంటే డ్యూటీ లేని వాళ్ళు అయితే వచ్చేసారు, డ్యూటీ ఉన్న వాళ్ళు అయితే వచ్చి చూసుకోవాలి. మీకు వేణుగారు రీఎంట్రీ మాత్రం చాలా బాగుంది. వేణుగారు ఎంట్రీ అయితే వేణుగారు రీఎంట్రీ అయినా సరే హీరో గారు యాక్టింగ్ అయినా సరే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు వాళ్ళు చాలా బాగా చేసిరన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎంస్ అయితే మరి ఘోరం ఉన్నాయి మూవీలో. మీకు ఫైట్స్ అయినా సరే మన రవితేజ గారు యాక్టింగ్ స్కిల్స్ అయినా సరే మీరు కొత్త రవితేజ గారిని చూస్తారు ఈ మూవీలో. మీకు అసలు రవితేజ గారు కొంచెం కామెడీ ఉంటే అనిపిస్తుంది కొన్ని సినిమాలో సీరియస్లో అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఇలాంటిది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే డైరెక్షన్ మెయిన్ డైరెక్షన్ ఫస్ట్ సినిమాలో లేదన్న, ఒక 10-15 సినిమాలు చేసినట్టు ఉన్న డైరెక్టర్ గారు. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. రామారావు అండ్ డ్యూటీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను రామారావు అండ్ డ్యూటీ సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎలా అనిపించింది అసలు క్రాక్ తర్వాత మళ్ళీ క్రాక్ లాంటి సినిమా ఏం చెప్పమంటో చూడు గూస్ పింపుల్సే ఎంట్రికి ఎలా లేస్తున్నాయి. ఆ బీజిఎం కానీ ఫైట్స్ అయితే ట్రైన్లో ఒక ఫైట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది అన్న. మెయిన్ అన్న పక్క హిట్ అన్న. ఐటమ్ సాంగ్ సీసా సాంగ్ అయితే అసలు కుర్రోళ్ళు అసలు థియేటర్లో ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చోరు ఊపు ఊపు ఊపింది చాలా చాలా బాగుంది. ఆయుధం మీద ఆడపడే వాడి బతుకు వాడి ఆయుధంలో ఉంటుంది, అదే ఆయుధంలో బతికే నాలంటోని అణు అణు ఉంటుందనే డైలాగ్ కానీ చాలా చాలా బాగున్నాయి డైలాగ్స్. మళ్ళా సస్పెన్షన్ సినిమా అంతా అవునవును పార్ట్ టూ. ఎర్రచందనం గురించి పెద్ద విలన్ని రిలీజ్ చేశారు లాస్ట్లో చాలా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసామన్న. రామారావు అని డ్యూటీ చూసేస్తున్నా అమ్మబయ్య లాస్ట్ వరకు కుమ్మేశాడు. ఓ డైలాగ్ ఉంది, నేను లక్కు మీద లక్కీ మీద డిపెండెడ్ అని కాదు డ్యూటీ మీద డిపెండ్ అయిన వాడిని రామారావు అంటాడు. అబ్బాబ్బా లాస్ట్ వరకు అసలు సినిమా ఇంటర్వెల్ అయిందో అని కూడా తెలియదు. ఆ సస్పెన్స్ అసలు మనం ఒక 20 వెనక్కి వెళ్ళిపోవాలి ఉదయం చూస్తే ఏంటి పాత సినిమా చూస్తున్నామా రవితేజ అలా ఉన్నాడు అనిపిస్తా సినిమాలో. లాస్ట్ వరకు కూడా అసలు ఆ ఫిజిక్ ఏంటి మెయింటెనెన్స్ ఏంటి ఆ సినిమాలో సారా బా చెప్పు. సినిమా చూసే జిమ్ డబ్బులు కట్టేసాడు ఇప్పుడు సిక్స్ ప్యాక్ చేద్దామని చెప్పి సినిమా అయితే లాస్ట్ వరకు అండ్ సస్పెన్స్ ఎవరు ఊహించని స్టోరీ ఇది. ఏ రామారావు డ్యూటీ అని ఒక MRO అయి ఉండి రామారావు డ్యూటీ ఎలా చేశాడు సినిమాలో అంబాసిడర్ గారు ఉందా అంబాసిడర్ గారికి వాల్వో ఇంజిన్ వేసి హైవేలో కొడితే ఎలా ఉంటుంది అలాగే వేణు కూడా యాక్టింగ్ చాలా బాగుంది భయ్యా. వేణు ఏందయ్యా స్వామి చుట్టేది అంటే ఒకటి చిత్తూరు భాషలు అద్దరు కొట్టేసారు సినిమా లాస్ట్ వరకు సస్పెన్స్. ఏ ఆ పాటలు ఇద్దరు హీరోయిన్లు కూడా కత్తిలు చెప్పేద్దాం సినిమాలో చెప్పాలంటే అంటే ఇప్పుడు భయ హీరో హీరోయిన్ కంబడితే వెళ్ళొత్తారు కానీ ఇక్కడ పవిత్ర గారు పవిత్ర నరేష్ వచ్చేయరా అన్నారు అన్న. రామారావు ఆన్ డ్యూటీ రవితేజ గారు డ్యూటీలోకి వచ్చారు మళ్ళీ. కానీ మనం రవితేజ గారిని ఒక ఫన్నీ ఎపిసోడ్ చూస్తాము, మళ్ళీ ఒక విక్రమార్కు లాంటి మూవీ చూసాం మళ్ళీ ఇక్కడ మనం. ఈ రామారావు ఆన్ డ్యూటీ మూవీ మనం చూసాం విక్రమార్కు కూడా గుర్తొస్తాం మనకైతే. రవితేజ గారు యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి మూవీలో మాత్రం. హీరోయిన్ బాగా చేశారు, కామెడీ లేదు భయ్యా, మొత్తం విక్రమార్కు లాగా యాక్షన్ మూవీ ఇది మాత్రం.
కామెడీ అయితే మిస్ అయింది అండ్ నాజర్ గారి క్యారెక్టర్ కానీ అండ్ వేణుగారి క్యారెక్టర్ దీంట్లో మెయిన్గా చెప్పుకోవాలంటే వేణుగారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది రజిత్ గారికి ఆపోజిట్ రోల్గా ప్లే చేశారు చాలా బాగా తీశారు భయ్ ఓవరాల్గా మూవీ చాలా బాగుంది థ్యాంక్ యూ అన్న రవితేజ అంటేనే కొత్తదనం కొత్తదనం అంటే రవితేజ అన్న సినిమా వేరే లెవెల్లో తీసుకెళ్లాడు డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఒక మంచి స్క్రీన్ ప్లేతో మంచి స్టోరీ తీసుకొచ్చి అది కూడా రవితేజతో తీయటం మాస్ ఎలిమెంట్స్ ఉంటాయన్న సూపరు సినిమాలో స్టార్టింగ్ స్టార్టింగ్ సస్పెన్స్తో స్టార్ట్ అయితే అన్న ఇంకా అసలు ఇంకా ఎవరన్నా ఫస్ట్ నుంచే స్లోగా తీసుకెళ్తారు కానీ ఈ సినిమాలో స్టార్టింగ్ ఒక సస్పెన్స్తో తీసుకెళ్లాడన్న అర్థం చేసుకోవడానికి సినిమా మొత్తం చూడాల్సిందే పార్ట్ టూ కూడా ఉంది బీజియం ఉంటుందన్న నరాలు ఉబ్బుతాయన్నమాట బీజియం పెడితే అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫైట్లు అయితే నెక్స్ట్ లెవెల్ అన్న రెండు ఫైట్లు ఉంటాయన్న మామూలుగా ఉండవు గూజ్ బంప్స్ అంటే గూజ్ బంప్స్ ఆ ఫైట్లు మాత్రం ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ సినిమాలో నచ్చేస్తాడన్న రవితేజ మళ్ళీ క్రాక్ తర్వాత మళ్ళీ క్రాక్ లాంటి సినిమా మళ్ళీ పడింది ఏంటంటే రామారావు ఆన్ డ్యూటీ అన్న ఆన్ డ్యూటీలోనే ఉన్నాడు ఈ వారం మొత్తం డ్యూటీలోనే ఉంటాడన్న రామారావు ఆన్ డ్యూటీ ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి పార్ట్ టూ కూడా ఉంది వెయిట్ చేయండి అందరూ చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం మామూలుగా లేదన్న ఎక్సలెంట్ మూవీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం ఇట్లా కాలర్ ఎగరేసుకునే డ్యూటీ కాలర్ ఎగరేసుకొని డ్యూటీ చేయొచ్చు అట్లా ఉంది సినిమా ఎక్సలెంట్ వచ్చిందన్న చాలా బాగా యాక్ట్ చేసిండు ఇక యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన అంత పెద్దోన్న అయితే నేను అయితే కాదు సీసా 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 మంచిగా ఉందన్న సీసా అండ్ నెక్స్ట్ అన్నా వేణూరి ఎంట్రీ సెకండ్ ఎండింగ్ మాత్రం పర్లేదన్న చేసింది కానీ ఇక చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది అంత పెద్ద విలన్గా వేయలేడన్న కానీ ఒక సెకండ్ ఎండింగ్ స్టార్ట్ చేసిండు పర్లేదు బాగుందన్న అందరు కొత్త వాళ్ళే సినిమా బాగుంది ఫ్యామిలీ అందరు చూడవచ్చు ఎగ్దమ్ మూవీ అన్న రామారావు ఆన్ డ్యూటీ ఆన్ డ్యూటీలో కచ్చ పక్క మంచి పని చేస్తున్నాడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా డిప్యూటీ కలెక్టర్గా చాలా బాగా పనిచేస్తున్నాడు కొంతమంది పోలీసులు కానీ ఇతరులు కానీ లోకల్లో ఉండే గ్యాంగ్స్ కానీ ఎర్ర సంద్రం స్మగ్లింగ్ చేసుకుంటూ లోకల్ కూలీలని బయట కూలీలని తమిళనాడు కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కూలీని ఎలా అంతం చేస్తారు అది చూపించాడు సినిమా పుష్ప టూ టైప్లో ఉంది సెకండ్ పార్ట్ రాబోతుంది రవితేజ అన్న మాస్క్ మాస్ మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి అలాగే ఫస్ట్ హాఫ్ మాత్రం ఓన్లీ ఫ్యామిలీ ఎమోషన్ మూవీ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్న సందర్భం ఫ్యామిలీ ఎలా బాధపడతారో అది చూపించారు సెకండ్ పార్ట్లో మాస్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయి ఫైటింగ్స్ కానీ ఎలివేషన్ కానీ అలాగే ఈ సినిమా సంబంధించి ఒక ఐటమ్ సాంగ్ యూత్కి చాలా ఆకట్టుకునే విధంగా ఉంది రెండు పాటలు మెలడీ సాంగ్స్ చాలా బాగా అనిపించినాయి బీజిఎం సూపర్గా ఉంది పార్ట్ టూ రాబోతుంది పుష్ప టూ టైప్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో పార్ట్ టూ వస్తుంది ఎర్రచంద్ర చెక్కను ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారు ఎలా దాచిపెడుతున్నారు ఇక్కడే ఉంచి కూడా బయటికి ఎలా పంపించారు బయట దేశాలకు వెళ్ళిపోయింది మన ఊరు దాటి వెళ్ళిపోయిందని ఎలా చూపించారని చూపించాడు సూపర్ మూవీ పార్ట్ టూ రాబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా అంటే చాలా బాగుందండి మాస్ మహారాజ్ ఒక్కసారి మాస్ మహారాజ్ అనిపించుకున్నాడు సినిమాలో రామారావు పేరు పెట్టుకున్నందుకు రామారావును మించి చేశారు చాలా అంటే చాలా బాగుంది ఎర్రచందనం గురించి చాలా బాగా చెప్పారు మెసేజ్ అనేది చాలా బాగుంది సూపర్ ఉందండి చాలా బాగా ఎంజాయ్ చేశామండి సినిమాలో ఉంది త్రీ సాంగ్స్ అయినా కూడా చాలా బాగుంది మొత్తం ఇప్పుడు చూసాము ఎంఎక్స్ మా మొత్తం మా తమ్ముళ్ళు మా ఫ్రెండ్స్ సినిమా ఎక్సలెంట్ ఇది మెయిన్ కలెక్టర్స్ ఎస్ఐ మన కాన్స్టేబుల్స్ అందరు ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి సినిమా మెయిన్ మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు చూడాలి మీరు చూడాలి ఫస్ట్ ఎట్లా అంటే అట్లా తీసుకో మనం చూసే చెప్పాలి టాకు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా సినిమా సబ్జెక్ట్ ఉంది మంచి సబ్జెక్ట్ ఇది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి పాస్ట్ అయిన సిచ్యువేషన్ నుంచే తీసుకున్న సినిమా ఇది చూడాలి చూసి కొంచెం కాన్సెప్ట్ ముందుకు చేయాలి మాస్ మహారాజ్ అంటే మస్తు ఉంటుంది ఈ సినిమా అసలు ఆయన సినిమాకి అసలు ఏమంటారు వంకనే పెట్టద్దు అంత బాగుంటుంది ఈ యాక్టింగ్ అంటే టాప్ యాక్టర్ ఎప్పటి నుంచో ఎంతో కష్టపడి చిన్న క్యారెక్టర్స్ నుంచి కంబ్యాక్ అసలు ఆయన మూవీస్ ఏది కూడా బాగాలేదు అని అనద్దు ప్రతి సినిమాలో ఎక్కువ శాతం పోలీస్ క్యారెక్టర్ వేస్తారు ఈసారి మాత్రం ఎంఆర్ఓ విఆర్ఓ అని చెప్పేసి నైస్ వీళ్ళు కూడా జనాలకు న్యాయం చేయగలుగుతారు అని ఈ సినిమాలో చూపించారు అది బాగా నచ్చింది నాకు ఇంకోటి ఇందులో కూడా ఎర్రచందనం గురించి మంచి కాన్సెప్ట్ ఇలాంటివి చేయడం వల్ల ఎంతోమంది చనిపోవడం అది ఇది మాస్ మహారాజా సూపర్ అంటే సూపర్ అంతే ఇంకా సాంగ్ బాగుందండి అది రసంగా సూపర్ సాంగ్ అసలు మామూలుగా లేదు హీరోయిన్ అసలు మామూలుగా లేదు బాబోయ్ అందరం వచ్చినప్పుడు మామూలు విజిల్స్ ఆ కేక్ అలా నాకే సిగ్గు అనిపించింది అక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది స్పెషల్ అంటే ఏమో నాకే తెలియదు దాని గురించి నన్ను అడగదు మీకు కూడా తెలుసు చూస్తే అర్థమైపోతా సాంగ్ కోసమైనా సినిమా చూడండి థ్యాంక్ యూ భయ్యా రామారావు అని చూసి సినిమా చూశాను
నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే బేసిక్ ఏంటంటే బయట కొంతమంది టాక్ బాగాలేదని చెప్పి మాట్లాడుతున్నారు, అట్లేం లేదు బేసిక్గా. ఎందుకంటే చాలామంది కామెడీ ఎక్స్పెక్టేషన్ వచ్చుంటారు, ఆ కామెడీ లేదు సినిమాలో. మీరు కామెడీ అని కాకుండా సినిమా అనేది ఎలా ఉంది, పాయింట్ అనేది ఎలా ఉంది అనేది చూస్తే మాత్రం చాలా బాగుంది. ఒక మూవీలో ఒక ఆర్క్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఈ మొత్తం మన ఎర్రచందనం దుంగలు దాని చుట్టూ ఆ స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంది సినిమా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ సినిమా అని చెప్పుకోవచ్చండి. బేసిక్గా చెప్పాలంటే చాలామందికి ఎవరికైతే థ్రిల్లర్స్ కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ కానీ ఈ ట్రూట్ ఫైండింగ్ సినిమాస్ కానీ ఉంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మీకు 100% మీరు సాటిస్ఫై అవుతారు భయ్యా. అంతే బేసిక్గా చెప్పాలంటే నేనైతే ఒక 3.5 ఇస్తాను.